తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? 2018 నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు 20 కోర్స్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇచ్చినారు. ఇప్పుడు 40 కోర్స్ ఇస్తారంట. మొన్న అందరి ఎమ్మెల్యేస్ కి పిలిపించి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అంటున్నారు సార్. అండ్ మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్లడ్ రక్తం అన్ని పెట్టినా సరే మన తెలంగాణ ప్రజలు ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? టిఆర్ఎస్ కు ఎందుకు ఇంత సపోర్ట్ గా మద్దతు ఇస్తున్నారు సార్? కింగ్ ఆఫ్ కరప్షన్ ఎవరంటే కేసీఆర్, ప్రిన్స్ ఆఫ్ కరప్షన్ ఎవరంటే కేటీఆర్, క్వీన్ ఆఫ్ కరప్షన్ అంటే కవిత. ఇది స్టోరీ. సో ఇది డబ్బులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి, కాంగ్రెస్ కి మైనస్ మా దగ్గర అంత డబ్బులు లేవు. సో 15 డేస్ ముందు ఎలక్షన్ జాతర మొదలుపెడతారు. మధ్యాహ్నం నుంచి తాగాలి చికెన్ మటన్ చీర ధోతి లుంగి కుర్తా పైజామా బండి కానీ వాషింగ్ మెషిన్ కానీ అన్నీ దొరికిపోతాయి. ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఎప్పుడు దుబాయ్కి వెళ్తుంటారు? దుబాయ్లో ఏమున్నాయి? దుబాయ్ వల్ల చాలా మంది అడుగుతున్నారు సార్, ఎందుకు మీరు దుబాయ్కి వెళ్తుంటారు సార్? సార్ ఇప్పుడు అంటే మీరు ఒక ముస్లిమాన్ అయ్యిండు కూడా, ఎంఐఎం పార్టీ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టింది సార్? మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుంటే ఈరోజు ఒక గుడ్ లీడర్ని ఒక డైనమిక్ లీడర్ని వాళ్ళు పొందే ఉండేవాళ్ళు కదా. మీ మీద ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి మీ ప్రాణాపాయం కూడా వాళ్ళ ద్వారా ఏర్పడింది కూడా విన్నాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సో వీళ్ళు ఉట్టి ముస్లిమ్స్ పేరు తీసుకొని ఆ గడ్డం ఆ టోపీ ఆ షేర్వాణి వేసుకొని సార్ ఇప్పుడు మాతృత్వం అంటే దేవుడు ప్రసాదం అని చెప్పిన మీరు అంటే ఇప్పుడు అనేక మంది మీరు సంపాదించిన 70% పిల్లల కోసమని దేవుడి మీద ప్రమాణం చేశారని కూడా విన్నాము సార్. సస్త బతికిన ఒకసారి స్టాబింగ్ అయింది, 100 స్టిచ్చెస్ పడినాయి, అప్పుడు డాక్టర్లు కేర్ హాస్పిటల్లో చనిపోతాడు డైన్ డిక్లరేషన్. బతికిన ఒకసారి నాకు 5 బుల్లెట్స్, హార్ట్ లోపల బుల్లెట్, మొత్తం లంగ్ రప్చర్ అయింది, ఫేస్ మీద బుల్లెట్, ఇక్కడ నుంచి వచ్చేసింది బయట, చేతిలో బుల్లెట్, కడుపులో బుల్లెట్. అప్పుడు కూడా అపోలోలో డాక్టర్లు చెప్పినారు బతకడు, డైన్ డిక్లరేషన్. బతికిన బయట వచ్చిన దేవుడు నాకు లైఫ్ ఇచ్చినాడు, అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది, మీ అందరు ప్రేయర్స్ ఉన్నాయి. బతికిన బతికితే సమాజంకి నేనేమి ఇవ్వాలి? నువ్వు పొలిటీషియన్ అవుతావా ఒక లీడర్ అవుతావా నీ ఇష్టం. పొలిటీషియన్ అంటే ఒక ఎలక్షన్ గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్, 10 క్రోర్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 20 క్రోర్స్ పెట్టాలి యా 30 క్రోర్స్ పెట్టాలి, అది ఆలోచన ఉంటుంది. కానీ ఒక లీడర్కి గెలిచినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి ఆ ఆలోచన నా దగ్గర ఉన్నది. నా కోరిక అదే, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి. నేను సస్తే ఒక 50,000 మంది రావాలి, నా గ్రేటర్ హైదరాబాద్ ఒక స్టాచ్యూ ఉండాలి, అది నా కోరిక. ఒక్కసారి ఆఫీస్ క్లోజ్ కాలేదు, ఆదివారం కూడా పని చేస్తాం, బక్రీద్ నాడు పని చేస్తాం, రంజాన్ ఈద్ పని చేస్తాం, వెడ్డింగ్ యానివర్సరీ చేయలేదు, బర్త్డే చేయలేదు, పబ్లిక్లో ఉన్నాం, కులం లేదు మతం లేదు, పబ్లిక్ నాంపల్లి హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ ఉన్నది. సో ఈ పబ్లిక్లే నాకు నశాయిస్తుంది.